ఘంటావర్షన్ ఇలా ఉంటే ఘంటా రాజీనామా ఆమోదానికి రాజకీయ కుట్ర ఏముందన్నారు స్పీకర్ తమ్మినేని సీతారాం. ఘంటా రాజీనామా లేఖ ఎప్పుడో తనకిచ్చారని, తాను మానవతా దృక్పథంతో ఆలస్యం చేశారని తెలిపారు. ఇప్పుడు స్పీకర్ గా తన పదవీ కాలం ముగుస్తుండటంతో యాక్షన్ లోకి దిగాల్సి వచ్చిందన్నారు తమ్మినేని. దీనిపై మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు తీసుకున్నటువంటి నిర్ణయం ఇప్పుడు పెద్ద దుమారంగా ఉన్నటువంటి పరిస్థితి, దీన్ని ఒక రాజకీయ కుట్రగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి, ఏమంటారు మీరేమంటారు? ఇది రాజకీయ కుట్ర ఏముంది ఇందులో? ఇందులో రాజకీయ కుట్ర ఏముంది అసలు? రాజకీయ కుట్రలాగా మీకు అనిపిస్తే చెప్పండి, ఇక్కడ కుట్ర జరిగిందా అని చెప్తాను. అంటే ఇన్ని రోజులు అటు ఫిర్యాదులు కావచ్చు, గంట లేక రాజీనామా లేక కావచ్చు, ఇన్ని రోజులు ఒక కోల్డ్ స్టోరేజ్లో దాచిపెట్టి ఈరోజు రాజ్యసభ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ దీన్ని ఒక అస్త్రంగా ప్రయోగిస్తుంది, ఇది ఒక జగన్మార్క్ రాజకీయం అని చెప్పేసి గంట కావచ్చు మిగతా ప్రతిపక్షాలు నాయకులు కూడా ఆరోపిస్తున్నారు. మీకు తెలిసిన విషయం అదే, మీకు కొన్ని విషయాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ఏనాడో రాజీనామా చేసిచ్చారు నాకు. నేను మానవతా హృదయంతో చేద్దాంలే ఏముంది అన్నటువంటి దానితో ఉన్నాం. ఇంకా రేపు మనకి టెన్యూర్ పూర్తి కావస్తుంది. టెన్యూర్ పూర్తి అవుతుండేటప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి కదా, కాబట్టి నేను యాక్షన్ తీసుకోవడం ప్రారంభించాను. ఇంకా ప్రాబ్లం ఏంటుంది అంటే, ఇంకా రెండు నెలల్లో ఎలాగా వాళ్ళది టైం ముగిస్తున్నటువంటి పరిస్థితి, ఈ టైంలో ఇప్పుడు మీరు నిర్ణయం తీసుకొని వాళ్ళపై సస్పెండ్ చేస్తే ఏంటి, చెయ్యకపోతే ఏంటి అనేది కూడా ప్రతిపక్ష నాయకులు. రైట్ కదా, అంతే కదా, చేస్తే ఏంటి చేయకపోతే ఏంటి, రెండు నెలల్లో నేను ఎందుకు ఈ చర్య తీసుకున్నానని మీరు అంటున్నాను. ఇంకా రెండు నెలలు మాత్రమే ఉంది, ఎప్పటికైనా సరే చేయకపోతే ఎట్లా? రైట్, లాస్ట్ మూమెంట్ వరకు ఉంచాం కదా. దిస్ ఈజ్ మై టెన్ ఇన్నాళ్ళు ఉపేక్షించి ఇప్పుడు రాజ్యసభ సీట్లు కోల్పోతామనేటువంటి భయంతోనే ఈరోజు యాక్షన్ అనేటువంటిది చేస్తున్నారు. ఏమైతే అనుకునేవ్వండి, వీళ్ళు నేను అదే చెప్తున్నాను కదా, రాజ్యసభ సీట్లు కోల్పోతున్నాం అనుకునేవాడు అందరం ఎందుకు అండి చేస్తాము చెప్పండి? రాజ్యసభ సీట్లు పోయేటప్పుడు ఇప్పుడు మా వంశీ ఉన్నాడు, ఖచ్చితంగా మేము ఉంచుకోవాల్సినటువంటిదే. అలాగే మరొక రెండు మూడు ఉన్నాయి, ఖచ్చితంగా మేము బాసుపల్లి గణేష్ ఉంది, అలాగే మద్దాల గిరి ఉన్నాడు, ఇవన్నీ మా సీట్లు, మేమెందుకు తీసుకుంటాము? పని వాళ్ళు ఏదో నేను రాజీనామా యాక్సెప్ట్ చేశానంటే దేర్ ఇస్ మీనింగ్. గతంలో నేను పలుమార్లు కలిసినప్పుడు ఎటువంటి స్పందన లేదు, ఈరోజు సడన్గా ఒక్కసారిగా నిర్ణయం తీసుకున్నారని చెప్పి చెప్పడం ఒకటైతే, ఇది కేవలం రాజ్యసభ కోసం ఇది చేస్తున్నారు, కుట్ర జరుగుతుంది, దీన్ని లీగల్గా కూడా ఫైట్ చేస్తానని కూడా గంట చెప్తున్నాను. మంచి చేయనివ్వండి, ఆయన రాజీనామా చేసి నాకు అప్పచెప్పగలిగింది, లీగల్గా ఆయన ఫైట్ చేసుకుంటామంటే చేసుకునేవ్వండి. దట్ ఈస్ అ ఫిజ్ రైట్, ఇస్ అ ఫండమెంటల్ రైట్, ఇస్ ఫండమెంటల్ ఒపీనియన్. ఒపీనియన్ కాదనడానికి ఏం లేదు కదా, లెట్ హిమ్ గో టు హిజ్ వాట్ ఆల్ ది నెసరీ అరేంజ్మెంట్స్, ఈ విల్ గో అకార్డింగ్ ది దిస్ థింగ్. దాంతో తప్పేముంది, ఆయన వెళ్తామంటున్నాడు వెళ్ళనివ్వండి, కోర్టుకి వెళ్తామంటున్నాడు కోర్టుకే వెళ్ళనివ్వండి, ఏమవుతుంది? సరే, ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం ఏం చెబుతుంది? ఇప్పుడు నోటీసులు ఇచ్చి వారం రోజుల్లోనే టైం సమాధానం చెప్పాలని టైం ఇచ్చారు, ఇంకోవైపు రెండు మూడు నెలలు ఎన్నికలు వస్తున్నాయి, సో యాక్షన్ ఎప్పటికల్లా ఉండే అవకాశం ఉంటుంది అంటారు, చట్టం ఏం చెబుతుంది? రైట్, నేనైతే వాళ్ళకి మరొక 1 వీక్ లోపు అంతా కూడా క్లియర్ కావాలి, క్లియర్ చేయాలనేటువంటిది నా అభిమతం. ఆ తర్వాత దాని ఇష్టం, అంటే తర్వాత సస్పెన్షన్ వేట్ పడే అవకాశం ఉందంటే దాని ఇష్టం, నేను తర్వాత చెప్తానన్నాను కదా. చెల్ మొత్తానికి చట్ట ప్రకారంగానే తాను వ్యవహరించానని చెబుతున్నారు, అయితే రాజీనామా విషయంలో, గంట రాజీనామా విషయంలో ఇంతవరకు కూడా మానవతావాదంతోనే ఇంతవరకు కూడా ఆయనకి అవకాశం ఇస్తూ వచ్చానని చెప్తున్నారు, దాన్నే తప్పని భావిస్తే అది అతని ఇష్టానికే విడిచిపెడుతానని కూడా తమ్మినేని చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా వారం రోజుల అనంతరం వాళ్ళ నుంచి వచ్చే సమాధానం బట్టి తదుపరి చర్యలు ఉంటాయని చెప్పి స్పీకర్ తమ్మినేని సీతారాం చెబుతున్నారు. కెమెరా పర్సన్ అనిల్తో శ్రీనివాస్, టీవీ 9, శ్రీకాకుళం.